జై హో భారత్ యాత్ర ఫర్ భారత్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ బాబా పాండంగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్స్టెండ్ లైఫ్ కోచ్ అండ్ పొలిటికల్ గురు, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అసెంబ్లీ తెలంగాణ ఎలక్షన్ 2018 కామారెడ్డి కాన్స్టిట్యూయెన్స్. సో ఈరోజు కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్ నుంచి చాలామంది అడుగుతున్నారు, గురుగారు మా పిల్లల పేర్లు ఏం పెట్టాలి, ఏ లెటర్లు పెట్టాలి, ఏ లెటర్లు పెడితే వాళ్ళకి అద్భుతమైన విజయాలు వస్తాయి, మీ పిల్లలు కూడా చిన్న వయసులోనే ప్రపంచ రికార్డు చేసి 5వ గౌరవ డాక్టరేట్ పొందారు కదా, మా పిల్లలకు కూడా మా మనమరాలకు కూడా మంచి డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా, నక్షత్రానికి అనుగుణంగా, వాళ్ళ జాతకానికి అనుగుణంగా పిల్లల పేర్లు మీ పిల్లలలాగా పెడితే బాగుంటుంది. మీ పాప పేరు ఓం మోక్ష యోగశ్రీ అని, మంచిగా భారతీయ సంస్కృతి అనుసారంగా మీ పాప పేరు విభుమ్ మీన్ అని, భారతీయ సంస్కృతిని వారిని బఫెట్లో డబ్ల్యూని ఇవన్నీ జోడించి ఓం త్రిదళం త్రిగుణాకారం అన్నట్టుగా ప్రభుం ప్రాణనాదం విభుం విశ్వనాథం అన్నట్టు ఆ విభుంని తీసుకొచ్చి విభుం బిందని చాలా చక్కగా పెట్టారు మీ పిల్లల పేర్లు. మా పిల్లలకు కూడా మా మనవరాలకు కూడా పేర్లు పెట్టాలనుకుంటున్నాం అని చాలామంది నాకు ఫోన్ చేసి, కన్సల్టేషన్ చేసి, డబ్బులు కాలము సమయం అన్నీ వెచ్చించి గత 5-6 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం కాకుండా ఫారిన్ నుంచి కూడా ఈ న్యూమరాలజీ పేర్ల గురించి చాలామంది అడుగుతున్నారు. అయితే చాలామంది అడుగుతారు, కొందరి దగ్గర డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. తప్పనిసరిగా ఈ వీడియో చివరి వరకు చూడండి, అందుకని రూపాయి ఖర్చు లేదు. కానీ మీ జీవితంలో ఈ అవకాశం, ఈ యొక్క ఇది నమ్మిన వాళ్ళకి, నమ్మని వాళ్ళ గురించి నేను మాట్లాడా సమయం లేదు, డిస్కషన్ వద్దు. చాలామంది న్యూమరాలజీ నమ్ముకొని చాలామంది డెవలప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సరిగ్గా మీరు పాటించకపోతే దాని రిజల్ట్స్ రావు. ఏదైనా సరే శాస్త్రం, దానికి బెనిఫిట్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, దాన్ని ఉపయోగించే విధానం బట్టి. సో ఈరోజు మనం ఏ టు జెడ్లో న్యూమరాలజీ అనుసారంగా ఏ అనే లెటర్ని మనం మన పిల్లలకు కానీ, మన మనవరాలకు కానీ, మనకు కానీ పెట్టుకుంటే వాటి యొక్క లక్షణాలు, ఏ అనే అక్షరం మీద పేరున్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఏ లక్షణాలతో ఉంటారో వాటి యొక్క ఆ లక్షణాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆ ఏ లెటర్ కూడా గ్రాఫాలజీ ప్రకారం, అంటే మన హ్యాండ్ రైటింగ్ గ్రాఫాలజీ అనేది కూడా ఉంది. సో ఆ మనం యద్భావం తద్భవతి అంటే మనశ్చింతం నుంచి ఏవైతే ఆలోచనలు వస్తాయో వాళ్ళ హ్యాండ్ రైటింగ్ కూడా, అంటే చేతి రాత నుదుటి గీత సమానంగా ఉంటుంది. సో అందుకోసమే మనకు మన మాటల కన్నా మీరు ఒక దాని మీద సంతకం పెడితే మీరు చనిపోయినా కానీ మీ సంతకం పనిచేస్తుంటుంది, అంటే అంత పవర్ఫుల్. సో అందుకోసమే సంతకాలు పెట్టేవాళ్ళు, మంచి హ్యాండ్ రైటింగ్ రాసేవాళ్ళు, అక్షరాలని సరిగ్గా రాయగలిగితే మీరు మీ పరీక్షల్లో విజయం సాధిస్తారు, మీ జీవితంలో కూడా విజయం సాధిస్తారు. సో ఈరోజు ఏ గురించి మనం నేర్చుకుంటున్నాం, క్యాపిటల్ ఏ గురించి. సో ఆ క్యాపిటల్ ఏ గురించి, ఆ ఏ అంటే ఏంటిది, ఆ ఏకు ఏంటిది, వాటి యొక్క విశిష్టత తెలుసుకుందాం. ఏ అనేది మీరు ఎలా పెడితే మంచి శిఖరం లాగా ఉంటుంది, ఎవరెస్ట్ శిఖరం లాగా ఇట్లా. సో ఏ అనే లెటరు ఒక మంచి అభివృద్ధికి సింబల్గా ఉంటుంది, ఒక మంచి ఒక పిరమిడ్ షేప్ లాగా చాలా కొత్తగా పైకి మొడతేళ్ళి డెవలప్ అయినట్టుగా ఉంటుంది ఏ అనేది. సో ఈ విధంగా ఏ యొక్క ఆకారం అలా ఉంటుంది. సో ఏ అనేది న్యూమరాలజికల్గా 1 నంబరు అనమాట, 1, 10, 19, 28 ఎవరు పుట్టినా సూర్యుని యొక్క నంబర్ని కలిగి ఉన్నదన్నమాట ఏ అనే నక్షత్రం. సో అందుకోసమే మీరు 1 నుంచి 31 తారీఖులలో ఏ తారీఖులో పుట్టినా నేమ్ ఈజ్ ఫేమ్. అందుకోసమే మీరు ఏ అనే లెటర్తో మీ పేరు స్టార్ట్ అయిందంటే మీకు లీడర్ క్వాలిటీస్కి సంబంధించిన లక్షణాలు ఉంటాయి. లీడర్ అంటే మీరు యాక్టర్లో లీడర్ కావచ్చు, రాజకీయంలో లీడర్ కావచ్చు, సింగింగ్లో లీడర్ కావచ్చు, సోషల్ మీడియాలో లీడర్ కావచ్చు, మల్టీమీడియా ఏదైనా సరే మీరు మీ ఫీల్డ్లో లీడర్గా ఉంటారు. అది అమ్మాయా అబ్బాయా అని సంబంధం లేదు. ఏ అనే లెటర్తో మీ లైఫ్లో మీ పేరు కానీ, మీ కంపెనీ పేరు కానీ, ఏదైనా సంస్థ పేరు కానీ, పెన్ను పేరు కావచ్చు, గన్ను పేరు, ఏదైనా ఒక పేరు, ఒక కంపెనీ పేరు ఏదైనా సరే, ఆ ఏ లెటర్తో స్టార్ట్ అయిందంటే అది లీడర్కి సంకేతం. ఎందుకంటే ఏ అనే లెటర్కి తప్పనిసరిగా దాని వాల్యూ వచ్చేసి 1. ఏ అనే లెటర్కి దాని యొక్క వాల్యూ వచ్చేసి అంటే 1 నంబరు అన్నమాట. 1 నంబరు అంటే 1 నంబర్ ఎక్కడైనా ఒకటే, అమెరికాలో అయినా, ఇండియాలో అయినా, పాకిస్తాన్లో, ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా ఏ అనే లెటర్కి 1 న్యూమరాలజీ ప్రకారంగా.
అయితే ఏ అనే లెటర్కి ఆ ఒకటో నంబర్ అన్నమాట. ఏ అనే లెటర్కి వైబ్రేషన్, ఏ అనే పదానికి ఆ వైబ్రేషన్ ఎంత అని అంటే కూడా ఏ అనే లెటర్కి వైబ్రేషన్ కూడా 1 డిగ్రీయే వైబ్రేషను. నేమ్లో వైబ్రేషన్ బట్టి లైఫ్లో చేంజెస్ వస్తాయన్నమాట వైబ్రేషన్. సో మీకు రోజు రోజు ఎపిసోడ్ల గురించి మీకు అవగాహన వింటూ ఉంటే చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. సో మనం ఏ అనే యొక్క దాని యొక్క వాల్యూ ఎంత అంటే 1, ఏ అనే దానికి శబ్ద తరంగాలు ఉంటాయి కదా, ఆ ఏ అనే ఆ పవర్ దానిలో వైబ్రేషన్, ఏ అనే అక్షరంలో బలం ఎంత, సంఖ్యనేమో 1, బలము కూడా 1 డిగ్రీయే బలం కూడా 1 డిగ్రీ. ఈ రెండు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చాలామంది తెలుసుకుంటారు కానీ ఏ అనే అక్షరానికి బలం ఎంత అనేది 1 డిగ్రీయే, 1 డిగ్రీ పవర్ ఉంది వైబ్రేషన్. సో ఇవన్నీ ఒకటి అయితే గ్రాఫాలజీ ప్రకారంగా మీరు ఏ అనే అక్షరాన్ని ఏ విధంగా రాస్తారు మీరు సంతకాలలో, ఏ అనే అక్షరంతో మీరు పేరు పెట్టుకుంటే చాలా మంచిది, లీడర్గా ఉంటారని చెప్పాను. చాలా చాలా అత్యున్నత స్థాయికి వెళ్ళిన కంపెనీలు ఉన్నాయి. అమెజాన్ ప్రపంచంలోనే మొట్టమొదటి అత్యుత్తమైన డిజిటల్ మార్కెట్ చేసింది అమెజాన్, తెలుసా? సో అందుకోసం మీ అందరూ తెలుసు, ఏదైనా అమెజాన్లో కొనేసేయండి అంటారు చూడండి. సో అందుకోసమే ఏ అనే లెటర్తోటే స్టార్ట్ అయింది. ఇంకా చాలా వివరంగా ఆ కంపెనీ గురించి మనం చెప్పినప్పుడు దాంట్లో డిస్కస్ చేద్దాం. ఏఆర్ రహమాన్, ఏఆర్ కాంబినేషన్ చాలా చాలా అద్భుతమైన కాంబినేషన్, ఏఆర్ కాంబినేషన్ అంటారు దీన్ని. సో ఈ విధంగా ఏ అంటే 1, ఇంకొక పైథాగరస్ పద్ధతిలో కానీ ఈ ఆర్ని 9 అంటారు, ఒకసారి 2 కూడా అంటారు. సో ఇది 1-9 కాంబినేషన్ కాబట్టి చాలా హిట్ కాంబినేషన్ ఏఆర్ కాంబినేషన్. ఏఆర్ రహమాన్, ఏ దిలీప్ కుమార్గా ఉన్న పేరు ఏఆర్ రహమాన్గా మార్చుకున్న తర్వాత ప్రపంచంలోనే భారతదేశం నుంచి 2 ఆస్కార్ అవార్డులు అందుకున్న వ్యక్తి ఏఆర్ రహమాన్ తప్ప ఇంకా వేరే వాళ్ళు లేరు. సో అందుకోసమే ఈ విధంగా ఏఆర్ కాంబినేషన్ చాలా చాలా ఉత్తమైన కాంబినేషన్. ఏర్ అనే అదస్తుంది, సో చాలా శక్తివంతంగా పవర్ఫుల్గా ముందుకు వెళ్తుంది అన్నమాట. అంటే మనము బస్సులో వెళ్తాము, తర్వాత ప్రయాణము ఓడలో వెళ్తాము, కానీ ఎయిర్ బేస్లో వెళ్తే తొందరగా చేద్దాం. అందుకోసం ఏఆర్ అనే కాంబినేషన్ చాలా అద్భుతమైన రాకెట్ లెవెల్లో మీకు ఒక ప్రగతినిస్తుంది. అరుణ్ అనేది కూడా, అరుణ అనేది కూడా. సో అట్లా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఆ పేరు ఉన్నదా, ఆ వైబ్రేషన్ ఉన్నదా అవి తెలుసుకోవాలన్నమాట. సో అదేవిధంగా ఆ ఏ అనే లీటర్లో వీళ్ళు సిగ్నేచర్ పెట్టినప్పుడు, ఆ ఏ అనే లీటర్లో సిగ్నేచర్ పెట్టినప్పుడు కొందరు వాళ్ళ పేరును ఇలా ఏ అని రాసేసి 2 గీతలు గీస్తారు అన్నమాట. ఇలా గీయడం వల్ల వీళ్ళ జీవితంలో నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది. ఈ లెటర్ ఇలా ఏ అని పెట్టి 2 గీతలు. ఇది నేను చెప్పేది కాదు, గ్రాఫాలజీ ప్రకారం చాలామంది సైంటిస్టులు కనుక్కున్నారు ఏ అక్షరం ఎలా రాస్తే వాళ్ళ సైకాలజికల్గా వాళ్ళు ఏం ఆలోచిస్తారో, ఏ విధంగా ఉంటారో, వాళ్ళ రాసే విధానం రాతను బట్టి వాళ్ళ సైకాలజీ వాళ్ళ లైఫ్ని కూడా మనము గెస్ చేయొచ్చు. అదేవిధంగా ఏ అనే లెటర్ చక్కగా మంచిగా రాశాడు అనుకోండి, ఆ విధంగా రాస్తే గౌరవం ఉంటుంది. ఏ అనే లెటర్లు రాసి నవ్వునట్టుగా ఇలా ఇట్లా పైకి లేకపోతే ఫన్గా రాస్తారు అనుకోండి, వాళ్ళు హాస్యప్రియులుగా ఉంటారు. ఏ అనే లెటరు ఒకటేమో లెఫ్ట్ సైడ్ ఇట్లా ఉంది, ఇది ఉంది కదా, ఇది ఉంది కదా, ఒకవైపు ఇలా చిన్నగా ఉండి ఇంకోవైపు ఇలా లాగింది అనుకోండి, ఇర్రెస్పాన్సిబిలిటీ పర్సన్ లాగా. సో ఇర్రెస్పాన్సిబిల్ పర్సన్ లాగా ఉంటారు. ఏ అనే లెటర్ విధంగా గుండ్రంగా రాశారనుకోండి, వీళ్ళు జీవితంలో ఏదైతే కలలు కంటారో వాళ్ళు సాకారం చేసుకుంటారు అన్నమాట. ఒక్కొక్క లెటర్ వాళ్ళు హ్యాండ్ రైటింగ్లో వాళ్ళు సిగ్నేచర్ చేసే విధంగా ఇవన్నీ మీకు చెప్తున్నాను అన్నమాట. ఇది గ్రాఫాలజీ న్యూమరాలజీ ఒక భాగంగా మీకు చెప్తున్నాను. సో ఈ విధంగా ఏ అనే లెటర్ ఇట్లా రౌండ్గా ఉండి మళ్ళీ చతురస్రాకంగా ఉంటే వీళ్ళు ఊహాలోకంలో జీవించరు, వీళ్ళు ప్రాక్టికల్గానే అనుకున్నట్టుగా చేస్తారన్నమాట. తర్వాత ఏ అనే లెటర్ సన్నగా రాశారనుకోండి, సన్నగా రాస్తారు కొందరు. సో వాళ్ళ సమయం పోయినట్టు ఇట్లా చిన్న చిన్నగా సన్నగా రాస్తున్నారు, పొడవుగా రాసుకుంటారు అన్నమాట. వాళ్ళకి సిగ్గు, బిడియం, ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఏ అనే లెటర్ ఇట్లా రాసేసి ఒక రైట్ మార్క్ లాగా ఈ విధంగా లెఫ్ట్కి ఇట్లా అనుకోండి, వాళ్ళు హార్డ్ వర్క్ చేసి వాళ్ళ ఫలితాలని శ్రమని ఆ విధంగా హార్డ్ వర్క్ అనే శ్రమకు తగ్గట ఫలితం వాళ్ళు సంపాదించుంటారు. అదే ఏ అనే లెటర్ ఈ విధంగా రౌండ్గా అట్లా తోకలాగా వచ్చింది అనుకోండి, వీళ్ళు బాధ్యతాయుతంగా ఉంటారన్నమాట. సో అదేవిధంగా ఏ అనే లెటర్లు రాసి ఈ ఒక దీని ఒక కింద చివరి స్థానం లోపలికి మలుచుకున్నారనుకోండి,
వీళ్ళు బాగా బాగా అంటే ఒక విధంగా చెప్పంటే పిసినారి అడగడంలో తప్పేం లేదు, కానీ వీళ్ళు డబ్బులు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటారు, పొదుపుగా ఈ డబ్బే కాదు ఏదైనా పొదుపుగా వాడుతుంటారు అన్నమాట వీళ్ళంతా కూడా. సో అదేవిధంగా ఏనే లెటర్ వీళ్ళు రాసేసి ఒక ముడిలాగా ఒక నోట్లాగా వేసారనుకోండి, వీళ్ళు కఠిన హృదయాత్మలు అండి వీళ్ళు, అసలు ఎవరికి వినరు, వీళ్ళకు వీళ్ళే రారాజులు. సో ఈ విధంగా ఏ అనే లెటరు ఈ విధంగా చక్కగా ఇలా రాసి ఇది పైన కొంచెం ఇలా ఉందనుకోండి, ఇది ఈ విధంగా కొంచెం పైకి ఇలా కిందికి వచ్చేసి, సో ఇది కొంచెం పైకి ఉంది అనుకోండి, వీళ్ళు లక్ష్య సాధనలో విజయాలు తప్పనిసరిగా సాధిస్తారన్నమాట. సో అందుకోసమే ఏ అనే లెటర్తో మీరు మీ పిల్లలకు మీ మనమరాలకు మనమళ్ళకు పేరు పెట్టుకుని ఉంటే అది డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా ఉండి ఉంటే మీరు తప్పనిసరిగా విజయాలు సాధిస్తారు. కానీ ఇంకొక విషయం గుర్తుంచుకోండి, ఈ ఏ అనే లెటర్ అనే ఏ అనే లెటరు ఎవరికి పెట్టకూడదు అంటే, ఏ అనే లెటర్ ఎవరికి పెట్టకూడదు అంటే 8వ తారీఖు కానీ 13వ తారీఖు కానీ 26వ తారీఖులో కానీ పుట్టిన వాళ్ళకి ఏ అనే లెటర్ పెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే 8 అంటే శని, ఏ అంటే సూర్యుడు, వీళ్ళిద్దరికి పడదు. ఒకవేళ మేము పెట్టుకున్నాం గురూజీ అంటే మేమేం చేయలేము, చాలా కష్టాలు పడుతూ ఉంటారు. మేము పెట్టుకున్న తర్వాత కూడా మంచుకున్నాం గురూజీ అంటే మీరు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యము ఇప్పుడు అనుభవిస్తున్నారు, కానీ ఇవన్నీ అపోజిట్ నంబర్స్. సో అందుకోసమే సో ఏ అనే లెటర్ 1 కాబట్టి సూర్యుని యొక్క తత్వం ఉంటుంది కాబట్టి ఈ 8, 13, 26 పుట్టిన వాళ్ళకు ఈ 7 అనే లెటర్ పెట్టకపోవడమే చాలా మంచిది. యాస్ పర్ ద న్యూమరాలజీ ప్రకారము శాస్త్రాన్ని చదివి అనుభవించిన తర్వాతనే మనం విమర్శలు చేయాలి, కానీ తెలవకుండా మనం విమర్శలు చేస్తే మనకు ఆ జ్ఞానమే ఉన్నట్టు. చాలామంది పెట్టుకొని అమెజాన్ లాంటి కంపెనీ వాళ్ళు ఎంతో గొప్పగా ఎదిగారు, ఏ లెటర్ మీద బాగా చాలామంది డెవలప్ అయ్యారు. కానీ కొందరు ఆంజనేయులు ఇట్లా కొందరు పేర్లు ఉన్నాయని నేను చూశాను, వాళ్ళ జీవితంలో 3PG చేశారు, ఇంతవరకు కూడా వాళ్ళు డెవలప్ కాలేదంటే అర్థం చేసుకోండి, వాళ్ళు 8వ, 8, 8, 10, 20, 26 పుట్టి ఉంటారు, వాళ్ళ మ్యారేజ్ డేట్లో 8, 10, 20, 26 ఉంటుంది. ఖచ్చితంగా ఆ లెటర్ వీళ్ళకి సింక్ కాకపోవడము, వాళ్ళు విజయం సాధించకపోవడం చాలా రహస్యమే. సో అందువల్ల టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్, 8096413456కి మీరు మెసేజ్ చేయండి. తప్పనిసరిగా మీ జీవితంలో ఆరోగ్యము అదృష్టం అన్నీ అనుభవించండి, లైఫ్లో విజయాలు సాధించండి. ఆరోగ్య భారతాన్ని మనము రచించే కార్యక్రమంలో అన్ని విజయాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను. భారత విశ్వగురుగా తయారు చేద్దాం. పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ భవిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్, ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియోస్ నియర్ అండ్ డియర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్రాక్టీసింగ్. జై హో భారత్, యాత్రా ఫర్ భారత్. మీ బాబా ఆనందం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.